వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు వ్యాయామం చేసేవారు ఎంతో ఫిట్గా ఉంటారు, ఆరోగ్యంగానూ ఉంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే మనలో చాలామందికి అసలు వ్యాయామం ఎప్పుడు చేయాలనే విషయంలో అవగాహన ఉండదు. ఉదయం చేయాలా లేక సాయంత్రం చేయాలా, ఉదయాన్నే చేస్తే తిని చేయాలా తినకముందు చేయాలా అనే డౌట్స్ ఉంటాయి. వీటిపై నిపుణులు ఏం చెబుతున్నారు, పరగడపున వ్యాయామం చేస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. వ్యాయామం ఏదైనా క్రీడా ప్రాక్టీస్, ఉదయాన్నే చేయడం చాలా మంచిదట. ఏదైనా వ్యాయామం చేసే ముందు పీకల దాకా తినడం అస్సలు మంచిది కాదట. కాబట్టి ఉదయాన్నే పరగడుపున వ్యాయామం చేయడం వల్ల శరీరం నుండి ఎనర్జీ విడుదలవుతుంది. నార్తుంబ్రియా యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. పరగడుపున వ్యాయామం చేయడం వల్ల తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉంటారట. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న దాదాపు 12 మంది పురుషులపై యూనివర్సిటీ వాళ్ళు ఈ పరిశోధన చేశారట. వారిలో సగం మందిని పరగడుపున వ్యాయామం చేయించగా మిగిలిన సగం మందికి అల్పాహారం ఇచ్చి ఆ తరువాత వ్యాయామం చేయించారట. వ్యాయామం తరువాత వారందరికీ చాక్లెట్ షేక్, పాస్తా పెట్టారట. ఆ తరువాత వారిలోని కొవ్వు లెవెల్స్ను పరిశీలించారట. పరగడుపునే వ్యాయామం చేసిన వారిలో కొవ్వు శాతం తక్కువగాను, అల్పాహారం చేసిన తరువాత వ్యాయామం చేసిన వారిలో కొవ్వు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బరువు తగ్గాలి అని అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా పరగడుపున వ్యాయామం చేయడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాదు, మేము పరగడుపున వ్యాయామం చేయలేము అనుకునేవారు వ్యాయామానికి ముందు ఓ సగం అరటిపండు తినొచ్చట, లేదంటే ఒక స్పూన్ బటర్, లేదంటే ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు తినొచ్చు. ఇవి తప్ప మరేమీ తీసుకోకూడదు. వ్యాయామం చేసిన తరువాత ఖచ్చితంగా మంచినీరు తాగాలి. తినడం మాత్రం వెంటనే చేయకూడదు. వ్యాయామం చేసిన ఓ అరగంట తర్వాత తినడం మేలు.